వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కుంకుమను ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కుంకుమ మెరూన్ రెడ్ కలర్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కుంకుమ నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం అండి చాలామంది కూడా చాలా ఇష్టపడతారు ఈ కలరు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అవి అందరిలలో ఉంటాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేసుకుంటున్నానండి మనం కుంకుమ అంటేనే మనకు పసుపుతో చేసిన కుంకమే పెట్టుకోవాలి బయట మనము చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటుంది ఆ కుంకుమ నమ్మేదానికి లేదు ఇలా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి రెండు టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేశాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పసుపుకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను ఇది బేకింగ్ సోడా అండి తినే సోడా అంటాం కదా ఇడ్లీ పిండిల్లో వేసుకుంటాం కదా ఆ సోడా ఇది బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను రెండు టేబుల్ స్పూన్ల పసుపుకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసినప్పుడు నొరగొస్తుందండి ఏమీ కాదు ఈ లెమన్ జ్యూస్ అనేది ఈ బేకింగ్ సోడా బాగా కరిగేంత వరకు వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది కరిగిపోవాలండి బాగా బేకింగ్ సోడా కరగకుండా మనము అలాగే మిక్స్ చేసామంటే మనకు ఆరిపోయిన తర్వాత కుంకం అనేది అక్కడక్కడ వైట్కి కనిపిస్తుంది బేకింగ్ సోడా అలా ఇప్పుడు చేయకూడదు మనకు బేకింగ్ సోడా బాగా కరిగేంత వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం తడి ఎక్కువనే ఇబ్బంది లేదు ఎందుకంటే మళ్ళీ మనం ఎండలో పెడతాము దీనిని ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి మంచి కలర్లో వస్తుంది చూడండి ఇప్పుడే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలాగే మిక్స్ చేస్తూ ఉంటే కలర్ బాగా చేంజ్ అవుతుంది తర్వాత ఒక పది నిమిషాలు మనము ఎండలో కానీ ఓవెన్లో కానీ పెట్టుకున్నామంటే మనకు కుంకం అనేది మంచి కలర్లో రెడీ అయిపోతుంది మనకు ఎండలో వద్దు ఓవెన్లో వద్దు అనుకున్న మనకు అలాగే పక్కన పెట్టేసిన గాలికే మనకు కలర్ అనేది మంచి కలర్ వచ్చేస్తుంది కుంకం అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ తడిగా ఉంటే ఎండలో పెట్టుకోవడమే బెటరు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఎండలో పెడుతున్నాను నేను ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత ఇలా ఈ కుంకం అనేది ఏ విధంగా తయారవుతుందో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎండలో పెడుతున్నాను పది నిమిషాల తర్వాత కుంకుం చూడండి ఎలా మంచి కలర్లో వచ్చింది మెరూన్ రెడ్ కలర్లో బాగా వచ్చింది కదా ఇలా చేంజ్ అవుతుందండి ఎండలో పెట్టిన తర్వాత ఎండలో పెట్టినా కూడా మనం మధ్య మధ్యలో అలా మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది ఒక ప్లేట్లో అయినా మనము ఆరబెట్టేస్తే తొందరగా ఆరిపోతుంది అనేది ఇలా బౌల్లోనే పెట్టేటట్లయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి చూడండి కుంకుమ ఎంత బాగుందో మంచి కలర్లో ఉంది ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి మీలో కూడా ఎంతమందికి ఈ మెరూన్ రెడ్ కలర్లో ఉన్న కుంకుమంటే ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మన చేతుల మీదుగా మనం చేసుకొని కుంకం పెట్టుకుంటే చాలా బాగుంటుంది సాటిస్ఫాక్షన్ కూడా కదండి మనం చేసాము అనేసి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కుంకం అనేది ఇప్పుడు నేను కుంకుమ బన్నీలోకి తీసుకుంటున్నాను ఈ కుంకం అనేది చూడండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మనము కుంకుమను తయారు చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్నవే కదండి పసుపు కానీ నెక్స్ట్ బేకింగ్ సోడా కానీ లెమన్ కానీ అందరిలో ఎప్పుడు ఉండేటివే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు కుంకుమ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను కుంకుమ మీరు ట్రై చేయండి